ఇంటర్ మీడియా సోదరులకి నా యొక్క హృదయపూర్వక తెలంగాణ ఉద్యమాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా అంటే నాకు అపారమైన గౌరవం. నిజంగా ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియాలో పనిచేసే వాళ్ళందరూ కూడా నా రాజకీయ జీవితంలో అనేక రకాలుగా నన్ను ప్రోత్సహించారు. వారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. నిన్న ఎలక్ట్రానిక్ మీడియాలో, నేడు ప్రింట్ మీడియాలో నేను మాట్లాడినట్టు లేదా నేను అన్నట్టు వచ్చిన వాటిని తీవ్రంగా ఖండిస్తున్నాను. నన్ను చూడగానే యావత్ తెలంగాణ మొత్తం దండోర గుర్తొస్తుంది. నా రాజకీయ అరంగేట్రం దండోర అంటే, దండోర అంటే నన్ను చూడగానే ఒక మాదిగ బిడ్డగా తెలంగాణ సమాజం నన్ను గుర్తు చేసుకుంటుంది. అదేవిధంగా ప్రియతమ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఒక మాదిగ బిడ్డకిచ్చే గౌరవం నేననుకుంటా తెలంగాణ రాష్ట్రం సాధించడంలో కానీ ఉద్యమ సమయంలో కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత మాదిగ బిడ్డకిచ్చిన అసాధారణ గౌరవం నిజం చెప్పాలంటే నాకే దక్కిందని గౌరవంగా చెప్పగలను, గర్వంగా చెప్పగలను. 100% కేసీఆర్ కేటీఆర్ గారి నాయకత్వాన్ని బలపరుస్తున్నా కోరుకుంటా ఉన్నాను. ఉద్యమ బిడ్డగా నన్ను తీర్చిదిద్దింది కేసీఆర్ గారు. త్యాగాల పునాదుల మీద తెలంగాణ రాష్ట్రాన్ని సాధించాలన్న పిలుపుకు అధికార కాంగ్రెస్ పార్టీని ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి తెలంగాణ జెండా పట్టుకోవడానికి కేసీఆర్ గారి దగ్గరకు వచ్చినప్పుడు ఏ మాదిగ బిడ్డకు ఇవ్వనంత అనేక అవకాశాలు నాకే ఇవ్వడం జరిగింది. కాంగ్రెస్ ఎమ్మెల్యేగా నేను స్టేషన్ గన్పూర్ నియోజకవర్గానికి పరిమితమై ఉన్న నన్ను తెలంగాణ రాజన్నగా తెలంగాణ రాష్ట్రానికి పరిచయం చేసింది కేసీఆర్ గారు. శిక్షణా తరగతులకు నన్ను ఇన్ఛార్జిగా పెట్టి అనేక ఉద్యమ కార్యాచరణలో దాదాపు 2.5 సంవత్సరాలు తెలంగాణ రాజన్నగా తెలంగాణ మొత్తం తిరగడానికి, తెలంగాణ రాష్ట్ర నాయకుడు కావడానికి మరి కేసీఆర్ గారు నాకు అవకాశం కల్పించడం నా జీవితంలో మర్చిపోలేను. టీఆర్ఎస్ పార్టీ నుండి 2012లో కానీ 2014లో కానీ 2018లో కానీ భారీ మెజారిటీతో గెలవడానికి మరి కేసీఆర్ గారి ఆశీస్సులే. 2014 ఎన్నికల్లో 58,000 మెజారిటీతో గెలిచిన తర్వాత అనేక మంది సీనియర్ నాయకులు ఉన్నప్పటికీ టీఆర్ఎస్ పార్టీలో వరంగల్లో ఉన్న నన్ను పిలిపించుకొని టీఆర్ఎస్ఎల్పి లీడర్గా కేసీఆర్ గారిని ప్రతిపాదించే అవకాశం నాకే ఇవ్వడం జరిగింది. నా జీవితంలో అది మర్చిపోలేని సంఘటన. ఒక టీఆర్ఎస్ఎల్పి లీడర్గానే కాకుండా వారి కేసీఆర్ గారి ఆశీస్సులతో నేను ఊహించింది, కలలో కూడా అనుకుంది ఒక మాదిగ బిడ్డగా నన్ను గుర్తించి ఈ రాష్ట్రానికి తొలి ఉప ముఖ్యమంత్రి చేయడం. అంతేకాకుండా దాదాపు అప్పటి వరకు 30 సంవత్సరాలు వైద్య వృత్తిలో ఉన్న నాకు గుర్తించి నాకెంతో ఇష్టమైన వైద్య ఆరోగ్య శాఖ నాకు అప్పచెప్పడం. అంతేకాకుండా వరంగల్ జిల్లాలో మెడికల్ కాలేజీలో చదువుకున్నవాడిగా, ఎంజీఎంలో పనిచేసుకున్నవాడిగా నా మీద వరంగల్ ప్రజల ఒత్తిడిని గుర్తించి అప్పుడప్పుడే ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రంలో కాలోజీ వైద్య విశ్వవిద్యాలయం రావడానికి మరి నా మీద ఉన్న అపారమైన ప్రేమతోటి అభిమానంతోటి నిజం చెప్పాలంటే ఆ యూనివర్సిటీ నాకు వరంగా కేసీఆర్ గారు
విశ్వవిద్యాలయంలో జీవితంలో మర్చిపోలేను. అదేవిధంగా డిప్యూటీ సీఎం పదవి పోయినప్పటికీ ప్రభుత్వంలో అనేక రకాలుగా నన్ను ప్రోత్సహించి ప్రజలకు చేరువవడానికి, ప్రజలకు అందుబాటులో ఉండడానికి ప్రభుత్వం చేపట్టే సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు, ప్రత్యేకంగా నా నియోజకవర్గంలో 7 రిజర్వాయర్లు అత్యధిక చెరువులు నింపడానికి కేసీఆర్ గారి సహకారం ఆశీర్వాదం నా జీవితంలో మర్చిపోలేను. కేసీఆర్ గారు చేసిన సర్వేలో, అది బయటికిచ్చిన సర్వేలో కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు తర్వాత 4వ స్థానం రావడానికి కేసీఆర్ గారి ప్రోత్సాహమని నేను మరి మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటున్నాను. అంతేకాకుండా మొన్న జరిగిన 2018లో జరిగిన ఎన్నికల్లో అనేక దుష్టశక్తులు అడ్డుపడ్డా కూడా కేసీఆర్ గారు, కేటీఆర్ గారు ఇద్దరు నా వెన్ను తట్టి నాతో ఉండి, స్పెషల్గా కేటీఆర్ గారు నా నియోజకవర్గాన్ని ఇన్ఛార్జిగా తీసుకొని నన్ను భారీ మెజార్టీతో 4వసారి గెలవడానికి కారణభూత లైన్లు కేసీఆర్ గారు, కేటీఆర్ గారు. నిజంగా నా జీవితంలో ఏమిచ్చినా కూడా వారి రుణం తీర్చుకోలేను. అదేవిధంగా మొన్న జరిగిన సంస్థాగత ఎన్నికల్లో పూర్తి స్వేచ్ఛను నాకు ఇచ్చి 7 మండలాల్లో 7 జెడ్పీటీసీలను, దాదాపు 85% సర్పంచులు ఎంపీటీసీలను గెలుచుకోవడానికి పూర్తి స్వేచ్ఛ కేసీఆర్ గారు, కేటీఆర్ గారు నాకు ఇవ్వడం జరిగింది. ఇంత చేసిన నాకు ఎక్కడ కూడా ఎప్పుడు కూడా ఏదో తక్కువైంది అనే ఆలోచన ఎన్నడూ కూడా రాలేదు. బైబిల్లో ఒక సూక్తి ఉంది, ఉన్నవాడికి అధికంగా ఇవ్వబడును, లేనివాడికి ఉన్నది సైతం తీసివేయబడునని. నిజం చెప్పాలంటే అన్ని అవకాశాలు ఒక మాదిగ బిడ్డగా గుర్తించి ఉప ముఖ్యమంత్రి నుండి మొదలు పెడితే నేటి వరకు అన్ని రకాలుగా కేసీఆర్ గారి ఆశీస్సులు నాకున్నాయి. అందుకనే నా జీవితం ఉన్నంతకాలం వారు ఏ బాధ్యతలు అప్పచెప్తే ఆ బాధ్యతలు నిర్వర్తించడానికి